అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా ఇప్పటికే సుడిగాలి పర్యటనలు 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ప్రచారం ఎట్లా నడుస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ఆదరణ ప్రజల్లో నుంచి వస్తుందని చెప్పొచ్చు? అంటే ఇవాళ ప్రచారం బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నది. మరి ఇవాళనే మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ నామినేషన్ ఇవాళ మేము, మా జిల్లా అధ్యక్షుడు, మా ఇన్ఛార్జ్ మేమందరం కూడా కలిసి ఇవాళ వేయడం జరిగింది. కాబట్టి ఏ ఊరికి పోయినా బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉన్నది. ఇంద్రమ్మ రాజ్యం మళ్ళా రావాలా, ఎక్కడ చూసినా ఇంద్రమ్మ రాజ్యం ఉండాలని చెప్పి ఇవాళ ప్రజలు అంటున్న పరిస్థితి. అంటే మెదక్ పార్లమెంట్ పదవిలో 7 నియోజకవర్గాలు ఉండడం వల్ల 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఒక మెదక్ నియోజకవర్గం ఒకటే మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేము ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు నేను ఏమంటా ఉన్నా అంటే ఆ రోజు పరిస్థితి వేరే. వీళ్ళన్నీ బేకార్ మాటలు, అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారు. ప్రజలు తెలుసుకొని ఇప్పుడు ఓన్లీ ఎక్కడికి పోయినా చెయ్యి 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 అంటా ఉన్నారు. చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే మాకు చెప్తున్న పరిస్థితి. అంటే మెదక్ పార్లమెంట్ ప్రజలు మీకు ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీరు ఒక స్థానికంగా ఒక శాసనసభ్యునిగా ఉన్నారు, ప్రజలకు మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు సార్? అంటే ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నానండి, వీళ్ళు 10 ఏళ్ళు చేయని అభివృద్ధి నేను 100 రోజులలో చేసి చూపించడం జరిగింది. అంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే, మేము ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే, మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ విషయంలో కానివ్వండి, 3 చౌరస్తాల మరి అభివృద్ధి విషయంలో కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, మరి ప్రజలకి అంటే మా సొంత డబ్బులతోటి ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత 100 బోర్లు వేపించడం జరిగింది. ఇది ఇప్పటికే ఆగదు. మరి భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకి కొనసాగుతామని చెప్పి మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కానివ్వండి, వేరే ఇన్ఛార్జ్లు కానివ్వండి, అందరం కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు ఇప్పటికే ఎల్ఈడీ స్క్రీన్ అలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ ప్రజలకు చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో హరీష్ రావు మాటను మీరు ఎలా స్పందిస్తారు సార్? ఇప్పుడు 2 విషయాలు చెప్తానండి. మొన్నటిదాకా ప్రభుత్వం వాళ్ళది, మేము వచ్చి 3 నెలలు కూడా అయితలేదు, 4 నెలలు కూడా అయితలేదు, వచ్చిన వెంటనే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. ఈ పనికిరాని మాటలు ఇప్పుడే చెప్తే ప్రజలు నమ్ముతారా అని ఒకటి అడుగుతా ఉన్నా. 2వ విషయం, ఇప్పుడు మీరు ఏదైతే పేరు తీసినారో, నాకు పేరు కూడా తీయడం ఇష్టం లేదు. ఆ వ్యక్తి కాళేశ్వరరావు, కాళేకేయరావు అనే వ్యక్తి మొత్తం కూడా రంగనాయక సాగర్ పేరు మీద, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీద ప్రజల సొమ్ము, ప్రజల పైసలు అన్నీ కూడా దోచుకొని దోపిడీ చేయడం జరిగింది. దాని గురించి వాళ్ళు ఫస్ట్ మాట్లాడి ఇవన్నీ పనికిరాని మాటలు మాట్లాడాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఓకే, మీ ముఖ్యమంత్రి గారు సంబంధించి రేవంత్ రెడ్డి గారు 20 తారీఖు నాడు ఈ యొక్క మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వస్తున్నట్టు తెలిసింది. ఆ విషయంలో క్లారిటీ ఏంటి సార్? ఇప్పుడు 20వ తారీఖు మరి భారీ ర్యాలీ ఉండబోతూ ఉన్నది, భారీ రోడ్ షో ఉండబోతూ ఉన్నది. మా గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి మరి రేవంత్ అన్న గారు 20వ తారీఖు మా మెదక్ నియోజకవర్గంకి రాబోతూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మాండంగా అన్ని ఊర్ల నుంచి కూడా మరి ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా భారీ ర్యాలీ చేసుకుంటూ మరి ఆ రోజు కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ వేస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎవరండి? ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నాడు. వీళ్ళ క్యాండిడేట్లు దొరకక ఆ రోజు మదన్ రెడ్డి గారికి టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసి ఇవాళ డబ్బులున్న వ్యక్తులకి వీళ్ళు టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఆయన కూడా మొత్తం కూడా ఆ రోజు ఐఏఎస్ అధికారులాగా, అంటే ఇవాళ మాజీ అధికారి, ఆ రోజు ఐఏఎస్ అధికారులాగా ఆ రోజున్న ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కడం జరిగింది. అంటే అదొక ఐఏఎస్ ఆఫీసర్ ప్రతిష్టకే భంగం కలిగే విధంగా ఈయన చేస్తూ ఉన్నాడు. ఇట్లాంటి ఆయనని గెలిపియము, చెప్పుల దండలేసి పొట్టు పొట్టు కొట్టి తరిమి తరిమి కొడతామని చెప్పి ప్రజలు ఏ ఊరికి పోయినా మరి చెప్పడం జరుగుతుంది అని తెలియజేసుకుంటాం. మెదక్ బీఆర్ఎస్ పార్టీ నుంచి క్యాండిడేట్ దొరకకనే ఒక డబ్బులున్న వ్యక్తికే వెంకటరామరెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. స్థానికులకు ఇవ్వకుండా మోసం చేసింది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమదను భారీ మేరతో గెలిపించుకుంటామని చెప్పి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవర్తో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.